Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ టెన్షన్ స్టార్ట్. జగన్ మనసులో నుంచి మాట బయటకు రావడమే కష్టం. ఆయన ఆలోచనలు బయటకు ఎవరితోనూ పంచుకోరు అని పార్టీ వారు చెబుతారు. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే జగన్ మౌనం వీడి మాట్లాడతారు. ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. కీలకమైన మంత్రివర్గ విస్తరణ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మనసులో మాటను మంత్రులతో పంచుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేశారు. ఇప్పటిదాకా ఊహాగానాలు ప్రచారాలు తప్ప అఫీషియల్గా జగన్ బయటపెట్టింది లేదు. కానీ తాజాగా మంత్రులతో జగన్ మాట్లాడుతూ విస్తరణ గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చారు. బహుశా ముఖ్యమంత్రి చెప్పారంటే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని ఉండాలి. దాంతోనే ఆయన నోటి వెంట ఆ మాట వచ్చిందని మంత్రులు భావిస్తున్నారు. ఇక జగన్ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. మంత్రులుగా తొలగించిన వారు ఆయా జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జీలుగా పనిచేయాలని, పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. అంటే జగన్ బాగా ప్రిపేర్ అయి ఈ మాటలు చెప్పారు అంటున్నారు. ఇక మంత్రులలో అందరినీ తొలగిస్తారని ప్రచారం గట్టిగా సాగింది. కానీ జగన్ మాత్రం కొందరిని ఉంచుతాం, కొందరిని తొలగిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ వేసవి వేడి మొదలవుతూనే ప్రస్తుత మంత్రులలో సరికొత్త వేడిని పుట్టించేశారు. అదేవిధంగా టెన్షన్ కూడా ఎమగా స్టార్ట్ అయిపోయింది. ఎవరిని ఉంచుతారు, ఎవరిని తొలగిస్తారు అనేది అతిపెద్ద చర్చగా మారింది. జగన్ వద్ద లిస్టు ఉండే ఉంటుందని కూడా అనుకుంటున్నారు. అయితే జగన్ ఎవరిని తొలగిస్తున్నారో అన్న జాబితా రివీల్ అయ్యే అవకాశం అయితే అసలు లేదనే చెప్పాలి. అంతా ఆయన మైండ్లోనే ఉంటుంది. చివరి నిమిషం దాకా అది తెలియదు. దాంతో ఆ టెన్షన్ తప్పదు. అయితే జగన్ ఇచ్చిన హింట్స్ని బట్టి చూస్తే జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలను పార్టీ పరంగా అప్పగిస్తామని అంటున్నారు. సీనియర్లకే నిజానికి వీటిని అప్పజెబుతారు. అలాగే బాగా నూరిన వారికి కూడా అప్పగిస్తారు. ధాటీగా దూసుకుపోయే వారికి కూడా బాధ్యతలు ఇస్తారు. అలా ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటే జూనియర్లకు యువకులకు మంత్రి పదవుల ముప్పు ఉండదని లెక్కలు కడుతున్నారు. మరోవైపు మంత్రులుగా బాగా పనిచేసిన వారికి, సామాజిక వర్గాలను ఓన్ చేసుకుని కలుపుకొని పోయే వారికి బెర్తలు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఏది ఏమైనా 90% మంత్రులను తీసేస్తారా, సగానికి సగం తప్పిస్తారా అన్నది మాత్రం తేలక మంత్రులలో టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది అని చెప్పాలి. ఇంకోవైపు ఈ వార్త బయటకు రావడంతో ఆశావాహుల్లో సందడి మొదలైంది. తామే కాబోయే మంత్రులమని చాలామంది అప్పుడే చెప్పేసుకుంటున్నారు. చూడాలి మరి.